ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బిఆర్ఎస్ స్థానంలో టీడీపీని భర్తీ చేస్తాం, ఇక్కడ టీడీపీని కట్టుదిట్టం చేస్తాం, బలమైన టీడీపీగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చంద్రబాబు మొన్న టీడీపీ నాయకులతో భేటీ అయ్యారు. ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు గెలిచిన తర్వాత ఒకసారి గెలిపి రాజకీయాల్లో కానీ ఎక్కడ కానీ ఎక్కడ ఒకసారి గెలిచినాక ఎలా ఉంటుందంటే ఆ మెంటాలిటీ, ఇది అన్నీ మేమే చేసేస్తాం, అన్నీ మేమే చేసేస్తాం, ఈ ఇది ఆరంభం మాత్రమే చాలా బిఆర్ఎస్ లేకుండా చేస్తామని చెప్తున్నారు. అదే అంటారు, గెలుపులో వచ్చే ఒక ఊపది, ఆ ఊపులో ఇవన్నీ మాట్లాడతారు. ఇక మేము చేసేస్తాం, చేస్తాం, మొత్తం ఊట్ చేస్తాం. మీరు ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారా? ఎట్లా వదులుకుంటారు? ఇవన్నీ ఊపు మాట. కేటీఆర్ ఊరుకుంటారా? కేసీఆర్ ఊరుకుంటారా? గెలుపులో గెలుపు ఊపులో మాట్లాడే అర్థం లేని పర్థం లేని మాటలు, ఆధారం లేని మాటలు. సరే, బిఆర్ఎస్ లేదని చెప్తున్నారుగా తెలంగాణలో. ఎవరు చెప్తారో లేదని, 10 ఏళ్ళు పరిపాలించిన పార్టీ బీజేపీ, సరే 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ తెలంగాణ గుండెల్లో ఆత్మ గుండె భాషగా, గుండె చప్పుడుగా ఉండే కేసీఆర్, తెలంగాణ ఆత్మగా నిలిచిన కేసీఆర్. ప్రజలు తెలంగాణలో కేసీఆర్ని కాదనుకుంటారా? 10 ఏళ్ళు ఇచ్చాం కనుక మీకు వేరే అవకాశం ఇచ్చారు, కానీ కేసీఆర్ వద్దరు. చరిత్రలో కేసీఆర్ మీరు ఏనాడు కాంగ్రెస్, ఏనాడు కాంగ్రెస్కి తెలంగాణకి నిలబడలేదు. మీ ముఖ్యమంత్రి తెలంగాణని బతికేదాకా ఎవరన్నా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఎవరు? కాంగ్రెస్ కాదా? తెలంగాణ వాళ్ళు దిక్కున తోడు చెప్పుకుంటారు అసెంబ్లీలో తోలనాడింది ఎవరు? మీ కిరణ్ కుమార్ రెడ్డి మీ కాంగ్రెస్ వాది కాదా? పివి నరసరావు లాంటి ఒక తెలంగాణ వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి దేశానికి ప్రధాని అయితే ఆయన్ని అవమానించింది, ఆయన పార్థివ దేహాన్ని ఏఐసీలోకి అడుగు పెట్టినవ్వకుండా, ఆయనకి సమాధికి స్థలం కూడా ఇవ్వకుండా అంతటి తెలంగాణ వ్యక్తిని అంత ఎత్తుకు ఎదిగిన తెలంగాణ అవమానించింది మీరు కాదా? తెలంగాణ చీఫ్ అంజయ్ గారు తెలంగాణ వ్యక్తి, ఆయన ఆంధ్రప్రదేశ్ టోటల్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో నిలబెట్టి అవమానించి అందరి ముందు తోలనాడి ఆయన కంట తడిపెట్టించింది మీ నాయకుడు రాహుల్ గాంధీ కాదా? రాజీవ్ గాంధీ కాదా? కనుక మీరు తెలంగాణ వ్యక్తిత్వాలు కానీ, తెలంగాణ యాస భాష ఘోష, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు కానీ ఏనాడు మీరు గౌరవించలా. మిమ్మల్ని అందుకు తెలంగాణ కోసం ఇవాళ తెలంగాణలో ఆ ముఖచిత్రంలో, తెలంగాణ ముఖచిత్రంలో తెలంగాణ ఆత్మ అయిన కేసీఆర్ని వీళ్ళ తరం కాదు, బ్రహ్మతరం కాదు, తెలంగాణ గుండెల్లో ఉన్న గుండె చప్పుడు అదే. ఏదో మార్పు అడిగారు, మార్పు కోసం ఇచ్చారు అంతేగాని మార్పుని నమ్మి ఇచ్చారు తప్పితే ఏదో కేసీఆర్ గారిని ఇంత పోరాడి నా మొదటి నుంచి చివరి దాకా 14 ఏళ్ళు తెలంగాణని ఇంకా వేరే మాట లేకుండా తెలంగాణ అనే అని నిలబడింది ఓన్లీ కేసీఆర్. బీజేపీ నిలబడిందా? లేదు. బీజేపీ కూడా 1986లోనే ఒక ఓటు రెండు సీట్లు, రెండు స్టేట్లు అని చెప్పి ఇచ్చారా? ఇవ్వలేదు. చంద్రబాబు ఇచ్చాడో రెండు కళ్ళ సిద్ధాంతం అన్నారు. ఇవాళ ఉన్న రేవంత్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆనాడు ఎక్కడ ఉన్నాడు? తెలంగాణ ఉద్యమప్పుడు చంద్రబాబు పక్కన ఉన్నాడు, చంద్రబాబు సంకలో ఉన్నాడు. చంద్రబాబు తెలంగాణకు సమర్థించలే, రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పాడు. సో ఇవన్నీ ప్రజలు తెలుసు, ప్రజలు గుర్తిస్తారు. ఒక గెలుపు రాగానే ఇక మీ మొత్తం సర్వస్వం మేము అనే అహంకారము లేదా భ్రమలో మాట్లాడితే వాళ్ళ కర్మ కాంగ్రెస్ కానీ ఎవరైనా సరే గెలుపు వచ్చింది. ఓ గెలుపు ఓటములు రాజకీయాల్లో ఉంటూ ఉంటాయి. ఓ గెలుపు రాగానే మీరు సర్వస్వము, ఓడిపోయిన వాళ్ళు శూన్యము అనుకుంటే మూర్ఖత్వం. కానీ మీ సీటు మీకున్నాయి, మీ 39 సీట్లు మీకున్నాయి కదా తెలంగాణలో, మీ పర్సెంటేజ్ మీకు ఉన్నాయి కదా, మీ ఓట్ బ్యాంక్ మీకు ఉంది కదా, బిఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అట్లనే ఉంది, మన కూడా పోల తగ్గలేదు కదా. సో అందుకనే పునరావృతం అవుద్దమ్మా. ఇప్పుడు ఉదాహరణ ఆంధ్రానే, చంద్రబాబుని ఎవరన్నా ఊహించారా ఈ స్థాయికి వెళ్తాడని? వాడు గెలిస్తే గెలవచ్చేమో కానీ చెప్పిన వాళ్ళు ఉంది, అసలు ఇవాళ దేశంలో చక్రం తిప్పే స్థాయికి వెళ్తాడని ఎవరన్నా ఊహించారా? ఎవరు ఊహించరా మరి వాళ్ళ స్థాయికి. అందుకని రాజకీయాల్లో ఎప్పుడు ప్రజలు ఎవరిని ఎప్పుడు అందరం ఎక్కిస్తారు, ఎవరికి ఎప్పుడు కిరీటం పెడతారు, ఎవరిని ఎప్పుడు భూస్థాపితం చేస్తారు, ఎవరిని ఎప్పుడు మూల కూర్చోబెడతారు, నీ చేతుల్లో నచ్చలేదు. అందుకని అహంకారం మాటలు, అర్థపర్థం లేని ఏదో తీసేస్తాం, తోసేస్తాం, పూర్తి చేస్తాం, శూన్యం చేస్తాం అంటే మూర్ఖత్వం.